భాగ్యాన్ని బట్టి ఆయన కీర్తి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చక్కటి అవకాశం చక్కటి ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసిన సిస్టర్ కూడా నేను విడిచి చెప్తున్నాను. కాంగ్రెగేషన్ కూడా నా శుభాభివందనాలు. మరి మీరు 4 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో వారియర్స్గా ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చాను. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఆ ప్రార్థనలు మీరు ప్రతి ఉదయకాలంలో మీకు టైం ఉన్నప్పుడల్లా ఆన్లైన్లో 4 ఇయర్స్ అంటే ఒకళ్ళ టైం కుదురుతూ ఒకళ్ళ టైం కుదురుతుంది అయినప్పటికీ ప్రతి టైంలో కూడా మీరు ప్రార్థన విజ్ఞాతలు యాచనలతోటి మరి దేవునికి మొరపెట్టు అనేక అంశాలతో మీరు అలా చేశారు. ఇంకా మీరు మరి కంటిన్యూటీ చేయాలని ఇలాంటి ప్రార్థనలు చాలా అవసరం క్రైస్తవది ఈ యొక్క భారతదేశానికి అవసరం కాబట్టి మీ యొక్క ప్రార్థనలో కంటిన్యూగా చేయాలని ఇలా మరి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఆ జూబ్లీ ఈ జూబ్లీ అన్ని మీరు చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేవిధంగా మరి మన దగ్గర సింగర్స్ ఉన్నారు. దేవుడు మీకు అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు. మాకు ఆ వాయిస్ ఇవ్వలేదు. మాకు ఇచ్చిన వాయిస్తో మేము ఏదో మాట్లాడతాం కానీ దేవుడు అద్భుతమైన స్వీట్ ఆ వాయిస్ కూడా చాలా అద్భుతం. దాన్ని దేవుని కొరకు వాడుతున్నారు కాబట్టి ఆయనకే మహిమ ఘనత చెల్లిస్తున్నారు. కాబట్టి మీ జీవితాలు శుభాలతో నిండాలని ఇలాగే నిండా నూరేళ్ళు ఇంకా అనేక పాటలు పాడుకుంటూ క్రైస్తవ సమాజాన్ని దేవుమానంగా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని మరి ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి పోయే మరి వాక్యం కొరకు కూడా నేను చెప్తూ ఉన్నాను. మీరు చక్కటి వాక్యం చెప్తారని నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మరి వాక్యాన్ని పెడదాము. నా గురించి చాలా చెప్పేశారు. ఇంకా నేను చెప్పుకునేది ఏం లేదు. కాబట్టి క్రైస్తవ జీవితం మోర్ ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఒక ఆని ముత్తాల్లాగా డైమండ్ లాగా ఉంచాడు. మన విలువ మనకు తెలియదు, అదే మనం తెలుసుకోవాలి. మన విలువ ఏంటో మనకు తెలియదు. ఆయన రక్తంలో కడగబడ్డాము, క్రైస్తవ ఆచారాల్లో వెళ్ళిపోతూ ఉన్నాం. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ ఆచారాలు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎలా అంటే ఇప్పుడు 40 డేస్ ఫాస్టింగ్, ఈ రోజుతో అయిపోయినట్టు నేను ఫాస్ట్ 40 డేస్ ఫాస్టింగ్ అయిపోయింది. అదే ఇంకా హోలీ వీక్ అయిన ఆ తర్వాత గురువారం, ఆ తర్వాత శుభ శుక్రవారం, ఆ తర్వాత ఈస్టర్, వన్ బై వన్ వెళ్తూనే ఉన్నాయి. దాంతో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇతర సమాజానికి మనం ఏం చెప్పగలుగుతున్నాం, ఇది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడున్నట్టు భారతదేశం ఇంకా రాబోయే రోజుల్లో ఉండదు. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు ఇలా ఉండవు. నేను ప్రతి దేశానికి నేను ఇక్కడే ఉంటాను కానీ ప్రతి దేశాన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. ఇప్పుడే ట్రంప్ మాట్లాడుతున్నాడు ఆన్లైన్లో, నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అక్కడ అతి భయంకరంగా జరగబోతుంది. ఇస్రాయల్ దేశంలో ఓ కొన్ని ప్రణాళికలను, అదే న్యాయేతర ప్రణాళికలను రూపొందించడం జరిగింది. దానికి నిన్నటి నుంచి చాలా ఘర్షణ జరుగుతుంది ఆ గవర్నమెంట్కిను యూదుల్లో ఉన్న వాళ్ళకి. అది తప్పు, అది చేయకూడదు. అంటే ప్రభుత్వం ఉన్న న్యాయమైన కొన్ని ఆంక్షలను తీసివేసింది ఇజ్రాయెల్ దేశం. అది చాలా రాంగ్ అని మిగతా దేశాలు మాట్లాడుతుంది. ఒక్కొక్క దేశాన్ని చూస్తే కనుక చాలా అతి భయంకరంగా ఉన్నాయి. మోరోవర్ భారతదేశం మీరు చూస్తూనే ఉంటారు. నేను ప్రతిరోజు ప్రార్థన అంశాలు పెడతాను. ఉత్తర రాష్ట్రంలో 9 రాష్ట్రాల్లో క్రైస్తవులు ఓటే అవి మీకు తెలుసా తెలియదు. మనం హ్యాపీగా ఇక్కడ చర్చలు కట్టేసుకున్నాం, హ్యాపీగా చెప్పేసుకున్నాం. కానీ ఇప్పటికీ 1000 మంది మరి జైల్లో ఉన్నారు. మీకు తెలుసా వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? ప్రార్థన చేయాలి, పాట పాడుకొని చర్చిల్లో ప్రార్థన చేసుకున్నారు, సండే వర్షిప్ చేసుకుంటారు. మరి వాళ్ళంత బలోపేతం ఉన్నప్పుడు మనం ఎంత బలోపేతం అవ్వాలో. 85% క్రిస్టియానిటీ ఉంది ఇక్కడ, కానీ జనాభా లెక్కల్లో 2% ఉంది. ఎందుకంటే మనం అలాగే ఉత్తర రాష్ట్రంలో ఏం జరిగితే మాకెందుకు అనుకుంటున్నాం కాదు. మనందరం ఒకటి. మనకు కూడా డినామినేషన్స్ బ్యాప్టిస్ట్ అని, మెరనైట్ అని, అదని ఇదని అది కాదు. క్రైస్తవులు అది మనం ఆలోచించాలి. క్రైస్తవ జీవితానికి కావాల్సినది అని లోకానికి వచ్చాడు, లోకంలో ప్రాణం పెట్టాడని ఇవన్నీ మనం ప్రాసెస్ మీద దాంట్లో చదివేస్తాం కానీ అందులో ఏమున్నాయో మనం తెలుసుకోలేం. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ గుడ్ పామ్ సండే, పామ్ సండే నిస్సాన్ మాసం 9వ తారీఖున వస్తుంది. నిస్సాన్ మాసం 9వ తారీఖే ఉంది. మనం 2023 సంవత్సరంలో ఉంది. ఇస్రాయేల్ దేశము 5781 సంవత్సరంలో ఉంది. మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం. వాళ్ళు నిస్సాన్ మాసం 9వ తారీఖు ఉన్నారు. నిస్సాన్ మాసం 10వ తారీఖు బైబిల్ 23వ అధ్యాయంలో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆయన నెక్స్ట్ మార్నింగ్ బ్యాక్ పెగ్గే నుంచి వెళ్ళినప్పుడు రిటర్న్లో ఆయన పొద్దున్నే అంటే 24వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. ఆయన నెక్స్ట్ మార్నింగ్ పట్టణం వెళ్తూ ఉంటూ అక్కడ అంజరూపు చెట్టును చూసి శపిస్తాడు. అసలు ఆయన జీవితంలో శాపం అనేదే లేదు. కానీ మత్తయి వార్తలో 5 శాపాలు ఉంటాయి, అవి మనం తెలుసుకోలేము. మనం కాంట్రడిక్ట్ లోపలికి వెళ్ళము, సబ్జెక్ట్ లోపలికి వెళ్ళము, ఏదేదో చదివేస్తాం, నామకార్థంగా జీవిస్తున్నాం యాజ్ యూజువల్గా. ఇన్ డెప్త్లోకి వెళ్ళాలి మనం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఏంటో మనం మర్చిపోతాం. కాబట్టి మీరన్నీ నేర్చుకోవడానికి మొదలు పెట్టండి. చాలా ఉన్నాయి,
ఆరాధన కేల్తాం, పాటలు పాడతాం, లేకపోతే ప్రార్థన చేస్తాం, సాక్ష్యాలు చెప్తాం, ఇది కాదు కావాల్సింది. పైకి ఎత్తబడాలి అంటే 100% అనే ఉన్నాడు, 30 అంతులు 60 అంతులు 100 రేపంటం తీసుకొచ్చినాడు. 100 అంతులు 100 అంతులు అంటే ఏంటి? పరిపూర్ణత, సంపూర్ణత అంటే ఏంటి? 100 అంతులు అంటే ఏంటి? మనం ఉన్నామా? అవి తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పామ్ సండేలో మనం తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ప్రాక్టికల్గా ఉండాలి. క్రైస్తవులకి ఇంకా ప్రాక్టికల్స్ మొదలైనవి, బాటనీ జువాలజీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాక వాళ్ళకి ప్రాక్టికల్స్ మొదలవుతారు. 24 మార్క్స్, 20 మార్క్స్ అలా ఉంటాయి. అన్ని లెక్చరర్ చేతుల్లోనే ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ ఇప్పుడు భారతదేశానికి మొదలైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, ఆ బోర్డర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. క్రైస్తత్వం లేదు అక్కడ. మెల్లమెల్లగా మనకు కూడా ఉంటుంది, ఆ మాకేముంది అనుకుంటారు. ఆంధ్రాలో కూడా చాలా విధ్వంసం జరుగుతుంది. జగన్ ఏం చేయలేకపోతున్నాడు, తెలంగాణలో జరుగుతుంది, కేసీఆర్ ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేరు. మూడవ ప్రపంచం మొదలవడానికి ఇవన్నీ కారణాలు. నెప్పుకద్నేజ్ రాజుకి కలర నెరవేరడానికి ఇవన్నీ కారణం. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ప్రార్థన మోర్ ఇంపార్టెంట్. మీరు ప్రార్థిస్తున్నారు క్రైస్తవ, మరి ప్రార్థన అంశాన్ని ప్రతిరోజు పెడతానా ఉంటే చూడండి. మీరు ఉత్తర రాష్ట్రం ఏం జరుగుతుందో పెడతాను, మహారాష్ట్ర ఏం జరుగుతుందో ప్రతిరోజు నేను ప్రతి దేశం గురించి పెడతాను. ఎందుకంటే నాకు రిలేటెడ్గా ఉన్నాయి, నాకు అన్ని దేశాలతోటి రిలేషన్. ఎక్కడ ఏం జరుగుతుందో, లెబనాన్లో ఏం జరుగుతుందో నాకు మెసేజ్ వచ్చేస్తుంది. అంటే నేను గొప్ప అని చెప్పడం లేదు. సో మీకు కావాలంటే నేను ఆ ప్రార్థన అంశాలు ప్రతిరోజు పెడతాను. మీరు మోకరించి ప్రార్థన చేయండి, ఆ బెనిఫిట్స్ అన్ని దేవుడు మీకు ఇస్తాడు. అలాగే 100 అంతుల పంటరాగా ఉండండి, పైకెత్తబడే సంఘంలో ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గిఫ్ట్స్ అన్నీ మీకు అక్కడ మీకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గ్లోరియా అనంద్ అక్క.